పంటలలో అనేక రకాల కీటకాలు ఆశించి నష్టపరుస్తాయి. అదే విధంగా అనేక రకాల తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. పంటలను ఆశించి పీడించే సమస్యలలో తెగుళ్ల సమస్య అతి ముఖ్యమైనది. పంటలను కీటకాలు ఆశిస్తే పురుగుల మందు పిచికారీ చేసి సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ తెగుళ్లు ఒక్కసారి వ్యాపిస్తే నివారణ చాలా కష్టమవుతుంది. పంటను ఆశించే తెగుళ్లు ఏదైనా మార్గం ఒకటి, అదే ధనుక వారి జానెట్ ఫంగిసైడ్. ధనుక కంపెనీ వారు నూతనంగా జానెట్ ఫంగిసైడ్ అనే పేరుతో ఒక నూతన ఉత్పాదనను విడుదల చేశారు. ఇది పంటలను ఆశించేటటువంటి 90% తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అసలు ఈ జానెట్ ఏమిటి, ఇందులో టెక్నికల్ కంటెంట్ ఏమిటి, దీని యొక్క పనితీరు, దీని యొక్క ఉపయోగాలు, ఇది ఏ ఏ తెగుళ్లను నియంత్రిస్తుంది, ఏ ఏ పంటల్లో వాడుకోవచ్చు, దీని మోతాదు ఎంత, ధర ఎంత అనే విషయాల గురించి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి దాకా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. జానెట్ ఫంగిసైడ్ ఏమిటి? ధనుక కంపెనీ వారు నూతనంగా విడుదల చేయబడినటువంటి ఒక నూతన ఉత్పాదనే జానెట్ ఫంగిసైడ్. దీనిని జర్మన్ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఒక బెస్ట్ ఫంగిసైడ్గా చెప్పవచ్చు. దీనిలో టెక్నికల్ కంటెంట్ ఏముంటుంది? ఇందులో రెండు రకాల టెక్నికల్ కంటెంట్ కలిగి ఉంది. మొదటిది థయోపెనేట్ మిథైల్ 44.8%, రెండవది కాసుగామైసిన్ 2.6%, ఎస్సి ఫార్ములేషన్ కలిగి ఉంటుంది. ఈ రెండు టెక్నికల్ కలిగినటువంటి మందు ఇతర ఏ కంపెనీ వద్ద కూడా లేదు. జానెట్ ఫంగిసైడ్ యొక్క పనితీరు, ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. దీనిని పంటలలో ప్రివెంటివ్ మరియు క్యూరెంటివ్ విధానంగా వాడుకోవచ్చు. ప్రివెంటివ్ అనగా మొక్కలలో తెగులు రాకముందు కనుక పిచికారీ చేసినట్లయితే తెగులు రాకుండా నియంత్రిస్తుంది. అదేవిధంగా క్యూరెంటివ్ అనగా తెగులు సోకిన తర్వాత కనుక పిచికారీ చేసినట్లయితే తెగుళ్ల వ్యాప్తిని ఆపి తర్వాత మొక్కలకు తెగులు వ్యాపింపకుండా చేస్తుంది. అదేవిధంగా ఇది సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. మొక్కలు అన్ని భాగాలకు వ్యాపించి తెగుళ్లను నియంత్రిస్తుంది. దీనితో పాటుగా బ్యాక్టీరియల్ మరియు ఫంగస్ సంబంధిత తెగుళ్లను కూడా సమర్థవంతంగా ఇది నియంత్రిస్తుంది. ఏ ఏ తెగుళ్లను నియంత్రిస్తుంది? బ్యాక్టీరియా మరియు ఫంగస్ సంబంధిత తెగుళ్లను ఇది నియంత్రిస్తుంది. కాయకుళ్ళు, వేరుకుళ్ళు, కొమ్మకుళ్ళు, బూజు తెగుళ్ళు, అదేవిధంగా బ్యాక్టీరియా ఇంటి తెగుళ్ళు, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్ళు మొదలైన అన్ని రకాల తెగుళ్ళు అనేది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఇవే కాకుండా పంటను ఆశించేటటువంటి అన్ని రకాల తెగుళ్లను 90% వరకు ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. జానెట్ ఫంగిసైడ్ను ఏ ఏ పంటలలో పిచికారీ చేసుకోవచ్చు? దీనిని అన్ని రకాల పంటలలో పిచికారీ చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. పంట నాటిన తర్వాత 12 రోజుల తర్వాత పంటలో అన్ని దశలో దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. దీని యొక్క మోతాదు 400 ml 150 నుండి 200 లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లలో 100 ml బాటిల్ వచ్చేసి మనకు 230 నుండి 250 రూపాయల వరకు ఉండవచ్చు. మార్కెట్ ధరలు ప్రాంతాలను బట్టి మార్కెట్ ధరలో వ్యత్యాసం ఉండవచ్చు. జానెట్ ఫంగిసైడ్ను పంటలలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసినట్లయితే మనకు 99% బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని అన్ని రకాల మందులతో పాటు కలిపి పిచికారీ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.